హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము షిరిడీకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదు, నవంబర్లోది. ఇక్కడ చూసారు కదా, మేము రెడీ అయిపోయాము, క్యాబ్ కోసం చూస్తున్నాము. ఇక్కడ మా మేనత్త, వాళ్ళ కూతురు, మా అన్నయ్య, ఇంకా అందరం వెళ్తున్నాము. బిహాన్ చూసారు కదా, రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నాము. స్టేషన్కి వచ్చేసాము, ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ అందరము. హన్షన్ చూడండి ఇక్కడ, అసలు విహాకి అయితే ఇంత ఎగ్జైట్మెంటో ట్రైన్ ఎక్కాలని. విహా ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడము, ఇంకా చాలా ఎగ్జైట్ అయ్యింది. ఇంకా హన్షు కూడా అంతే. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. అందరం అక్కడే నిలబడ్డాము, ఇంకా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. సడన్ ట్రిప్ యాక్చువల్గా. ఇక్కడ చూసారు కదా వీళ్ళు, వీళ్ళిద్దరితో పాటు మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ చూడండి విహా, చలి చాలా ఉందని చెప్పేసి వాళ్ళ పప్ప క్యాప్ పెడుతుంది. నేను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, మేబీ మీరు చూసుంటారు. ఆడపిల్లలు అంతే, అందుకే అంటారు ఒక ఆడపిల్ల ఉండాలని. ఇక్కడ వచ్చేసి రణక్క వాళ్ళు, విహా మార్నింగ్ నైట్ పడుకుంది కదా, నైట్ ట్రైన్ ఎక్కగానే పడుకుంది. సో మార్నింగ్ ఇంకా లేవగానే వీడియో ఇది. వాళ్ళ పప్ప దగ్గర కూర్చొని చూస్తుంది బయటికి. ఇంకా అయిపోయింది, జర్నీ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ట్రైన్ జర్నీ అవ్వగానే క్యాబ్ బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయినాము. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే టెంపుల్కి స్టార్ట్ అయినాము. ఫస్ట్ ఏంటి అని అంటే ఎక్కువ రష్ లేరు, సో తొందరగానే ఈజీగానే అయిపోయింది దర్శనము. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఇది బాగుంది బాబాది. ఇక్కడ టెంపుల్ చూసారు కదా, ఇది చాలా బాగుంది. అసలు షిరిడీలో ఏంటి అని అంటే ఎక్కడ చూసినా బాబా టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. పల్లకీలో, ఊరేగింపులు అవి చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి విహా మొక్కుతుంది. విహా విహా వెనకల హంషు, ఇంకా ఒకరు కాకుండా ఒకరు ఇంకా వెంట వెంటనే మొక్కేస్తున్నారు వీళ్ళు. మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ విహా వచ్చింది, కాంటేషన్. విహాకి ఇందులోనైనా కాంటేషనే. ఇక్కడ పల్లకి ఉంది బాబాది, బాగుంది టెంపుల్. మేము అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఊరేగింపు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇలానే డ్యాన్స్లు వేస్తూ ఊరేగింపు చేస్తూ ఉంటారు. బాగానే ఉంది. చాలా ఇలా చాలా కనిపిస్తుంటాయి మన షిరిడీలో. ఇది షిరిడీ టెంపుల్, బాబా టెంపుల్. ఇవన్నీ షాపింగ్. ఇంకేముంది, ఇంకా మనము దర్శనం అయిన తర్వాత చూసే షాపింగ్ కోసమే కదా. ఇక్కడ హారతి అవుతుంది, హారతి చూసారు కదా. నెక్స్ట్ మాకు చాలా కష్టమైపోయింది అసలు దర్శనంకి. అసలు నా సజెస్ట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం కష్టము, వాళ్ళు కొంచెం పెద్దగైనాక వెళ్తేనే బెటరు. అసలు చాలా కష్టమైంది మాకు పిల్లలతో. దర్శనం అయితే బాగా జరిగింది, ఇంకా వెంటనే పిల్లలకి ఏదైనా కొనిద్దామని చెప్పేసి ఇంకా అక్కడ షాప్స్ అన్నీ తిరుగుతున్నాము. ఇంకా అవన్నీ చూసి వాళ్ళు ఆగుతారు ఆ పిల్లలు, ఇది కావాలి అది కావాలని గోలగోల వేస్తుంటారు. ఇంకా అందులో మా విహాన్ అయితే ఇంకా అస్సలు వినదు. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్లోనే. నెక్స్ట్ ఇంకా తినడానికి వెళ్ళినాము, అక్కడ కాసేపు ఆడుకున్నారు పిల్లలు. వాళ్ళు ఏది చేస్తే మా హన్ష అదే చేస్తానంటాడు. అది ఏదైనా కానీ విహా ఏది చేస్తే ఇంకా అదే, ఇంకా చేయాలంతే తను. ఇంక ఇక్కడ నుండి మేము రూమ్కి వెళ్ళిపోదామని ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాము.
ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ నుండి నెక్స్ట్ రిటర్న్ టు హోమ్. పిల్లలతో కష్టం, అసలు ఎంతైనా కొంచెం పెద్ద ఉంటే ఓకే అని, ఇంత చిన్న వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్, పర్లేదు, జర్నీ బాగుంది. కొంచెం పిల్లలు మనకి వాళ్ళు నడవగలిగితే ఓకే, ఎత్తుకోవడం అంటే ఇంక ఇలా ఉంటుంది, ఎత్తుకోవాల్సి ఉంటుంది పిల్లల్ని. ఇక్కడ చూడండి బాబా ఎంత బాగుంది. నేను చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను, మళ్ళీ మొన్న రీసెంట్గానే వెళ్ళినాను. చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఏమనకు అలవాటు కదా ఇక్కడికి వెళ్ళిన ఫోటోలు తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము. తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళేసినాము. వెళ్ళేసి ఇంకా నైట్ స్టార్ట్ అయిపోయినాము. ఆల్రెడీ మేము స్టార్ట్ అయినాము, ట్రైన్ కోసం వెళ్తున్నాము. ఏంటి అని అంటే వెళ్తుండగా దారిలో ఒకటి బాబా టెంపుల్ దగ్గరలో బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మన రూమ్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పాడు. సో ఇక్కడ ఆగి కాసేపు చూద్దాము అని చెప్పేసి, ఇంకా టైం ఉంది కదా ట్రైన్కి అని చెప్పేసి ఇంక వెళ్దామని అనుకున్నాము. సో మధ్యలో యాక్చువల్గా ఆగాము మేము, మధ్యలో ఆగేసి ఇంకా మహారాష్ట్ర బోర్డర్ కదా మధ్యలో ఆగేసి పావు భాజీ అది తినేసాము. ఇంకా ఇక్కడ హన్స్ పడుకున్నాడు, ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాము, మళ్ళీ బ్యాక్ టు హోమ్. బాయ్.